జనసేనపై ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబుకు రావణాసురుడికి తరహాలో 10 తలలుంటాయని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థతో పాటు ఇతర పార్టీల్లోనూ ఆయన తలలుంటాయని వివరించారు. గోదావరి పక్కనే పారుతున్న ముమ్మిడివరానికి తాగు సాగునీటి బాధలు తప్పట్లేదని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో రోడ్ షో నిర్వహించిన జగన్, చంద్రబాబు ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిందేమీ లేదని మండిపడ్డారు. గోదావరి ఉంది కానీ త్రాగడానికి నీళ్లు లేవన్నా అని, పక్కన గోదావరి కనిపిస్తుంది కానీ దాదాపుగా 60 గ్రామాలకు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పిన మాటలు కూడా బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. ఇదే నియోజకవర్గంలో వరి పండిస్తారు, మత నిధన చూస్తే 1750 రూపాయలు, కానీ క్వింటాల్కు కనీసం 1250 రూపాయలు, 1300 రూపాయలు, అంటే బస్తాకు 1000 రూపాయలు కూడా రాని పరిస్థితులు కూడా ఆ రైతన్నలు నాకు ఆ రోజు చెప్పిన సంగతులు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. పంట చేతికొచ్చే సమయానికల్లా దదారీలు ఏకమవుతున్నారు, పంట చేతికొచ్చే సమయానికి రేట్లు పడిపోతా ఉన్న పరిస్థితులు అయినా పట్టించుకొని ఈ ప్రభుత్వం గురించి రైతన్నల బాధతో చెప్పిన మాటలు నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను. గోదావరి ప్రవహించే ఈ నేలపై ప్రజల గొంతు తడవదు, సాగునీరు సక్రమంగా రాదు, పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నా కూడా ఇక్కడ నిరుద్యోగుల తలరాతలు మాత్రం మారవు. మహాభారతం గురించి వింటా ఉంటాం, రామాయణం గురించి వింటా ఉంటాం, ఏ రకంగా అన్యాయం చేసే వాళ్ళు రాక్షసులు ఎలా ఉంటారు అని చెప్పి వింటా ఉంటాం. రావణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అని రామాయణంలో వింటాం. ఆ రావణాసురుడు అనే రాక్షసుడుకు 10 తలకాయలు ఉంటాయని చెప్పి కూడా మనం చిన్నప్పుడు మనం కథల్లో మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటున్నాం. కాకపోతే రావణాసుడికి 10 తలలుంటే ఇక్కడ మన రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్న మన నారాసురుడి కూడా గురించి గురువే చెప్పినప్పుడు రావణాసుడికి 10 తలలు ఒకే చోట ఉంటాయి, కానీ మన నారాసురుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం విడివిడిగా వేరువేరుగా తలలుంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక తల తన నెత్తినే ఉంటుంది, ఇంకొక తల తన పెయిడ్ యాక్టరు, తన పెయిడ్ పార్ట్నర్ అక్కడ ఇంకొక తల ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకొని ఆ వ్యవస్థల్లో తన మనుషులన్నింటినీ కూడా నింపేసిన చోట ఇంకొక తల ఉంటుంది. దొంగ పార్టీలు, దొంగ విశ్లేషకులు మీ అందరికీ కనిపిస్తూ ఉంటాయి, మన పార్టీ కండువాల మాదిరిగానే వాళ్ళ కండువాలు ఉంటాయి, మన పార్టీ గుర్తు మాదిరిగానే వాళ్ళు ఒక హెలికాప్టర్ పెడతారు, దానికి కూడా గుర్తు అదే మాదిరిగానే పెడతారు. అక్కడ ఒక తల పెడతాడు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా సరిపోవన్నట్టు ఢిల్లీ నుంచి అప్పుడప్పుడు నాయకులను కూడా పిలుచుకొస్తారు, ఇక్కడ నాయకులు సరిపోరని వాళ్ళ రూపంలో కూడా ఒక తల పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు, వీరందరిది కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు వేసిన వీళ్ళందరిది మాత్రం ఒకటే భాష, వీళ్ళందరిది ఒకటే డైలాగ్. ఆ డైలాగ్ ఏమిటో తెలుసా? వీళ్ళందరిది ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు గారి ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మీద మాత్రం చర్చ జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలన మీద చర్చ జరిగితే, చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు.